స్టేషన్ కు తరలించారు। ब्रदर ने तागले अवसर वीडियो ना पेरमा नगर हमाली अड्डा वद्दा 15 अडुगुल ओ कोंड चिलुव प्रत्यक्षमैंदि। जनवासाल मध्यलोकि वच्चिन कोंड चिलुवनु चूसी जनालु పోలీసులకు సమాచారం ఇచ్చారు। పోలీసుల సమాచారం మేరకు స్నేక్ సొసైటీ సభ్యులు కొండచిలువను పట్టుకొని సంచిలో బంధించి తీసుకువెళ్లారు। జనవాసాలలో కనిపించిన కొండచిలువను చూసి స్థానికులు భయాందోళనకు గురయ్యారు। ఎవరైనా కావాలనే ఈ పామును ఇక్కడ బదిలి వెళ్ళారా అని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు। चलना
వికరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్ ను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు 57 రకాల రోగ నిర్ధారణ పరీక్షలు ఇక నుండి ఉచితంగా అందుబాటులోకి వచ్చాయని తెలిపారు జెడ్పీ చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డి పైలట్ రోహిత్ రెడ్డి ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్ యాదయ్య జిల్లా కలెక్టర్ పౌసమి బాసు రాష్ట్ర విద్యా మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ నాగేందర్ గౌడ్ జెడ్పీ వైస్ చైర్మన్ విజయ్ కుమార్ తదితరులతో కలిసి తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్ను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు मुख्यमंत्री देश में ये प्रभुत्वं चेयनि मंचि निर्णयानि चेयडं जरिगिंदनि प्रभुत्व आस्पत्रि की वस्तुन्न पेदवारिकि कॉर्पोरेट स्थायिलो ट्रीट्मेंट चेयालनि तेलंगाण राष्ट्रंलोनि 19 जिल्लाल्लो डयग्नोस्टिक सेंटर्नु एर्पाटु चेयडं जरिगिंदनि अन्नारु प्रभुत्व आस्पत्रि की वच्चिन प्रति ओक्क पेशेंट कु अन्नि सौकर्यालु कल्पिंचेला एर्पाट्लु चेशामनि सबिता इंद्रारेड्डी पेर्कोन्नारु विकाराबाद जिल्ला प्रजल तरफुन सीएम केसीआर की धन्यवादालु तेलिपारु गौरव मुख्यमंत्री गारु देश में यह प्रभुत्म मंच निर्णय जरिए प्रभु हास्पल वाली अटे पेदवा प्रभु हास्पल वाली कॉर्पोरेट स्थाई में ट्रीटमेंट इवाले अंचल वारी भाग में राष्ट्र पंद जिलों डायग्नोसिस सेंटर्स जरिए सेंटर पैन विकाराबाद एर्पट्ट शासन सभ्यु आनंद गारु केवल एमएलए गारु यादय गारु वर्गी एमएलए गारु महेश रेड्डी गारु कोडंगल एमएलए गारु नरेंद्र रेड्डी गारु जिला परिषद चेयरमैन गारु तांडूर एमएलए गारु रोहित रेड्डी गारु जिला कलेक्टर गारु अंदर दीन अटेंड जी निजा चरत्र चारात्मक निर्णय चरत्र मिचिपोट निर्णय पेदवा हास्पिटल को वचना जनरल ट्रीटमेंट खर्चुल परीक्ष खर्चल सो इवन प्रति टेस्ट चेयरना अभी ब्लड टेस्ट मोदी पड़ते ये टेस्ट प्रभु हास्पिटल को वाली अन्नी सौकर्या कल गौरव मुख्यमंत्री गारु निर्णय वाल डायग्नोसिस सेंटर मीद 3.5 कोट्ल खर्च पेड़ता प्रभु 3.5 कोट्ल खर्च पेड़ता पेदवा प्रति टेस्ट कावाना ఇక్కడ చేసేటట్ట అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటే కార్పొరేట్ హాస్పిటల్స్ లో ఏ విధంగా అయితే పెద్ద పెద్ద టెస్టులు చేయాలని భయపెడుతూ ఉంటారో వాటన్నిటి సంబంధించి ఈ రోజు ఇక్కడ టెస్ట్ చేయబోతా ఉన్నాం అది కూడా వాళ్ళకి ఫోన్ ద్వారానే రిపోర్ట్ పంపించేటట్టు అదేనా ట్రీట్మెంట్ కూడా ఇమిడియట్ గా కన్సర్న్ డాక్టర్స్ తో కలిసి ట్రీట్మెంట్ ఇచ్చే పరిస్థితి కూడా తీసుకొచ్చే పరిస్థితి చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన ఇక్కడికి ఏది కావాలన్నా కూడా ఇంకా అదనంగా ఇంకేం ఏర్పాట్లు కావాలన్నా కూడా ఏర్పాటు చేయండి అనేది ఉన్న క్యాబినెట్ లో డిసైడ్ చేయడం జరిగింది ఈ రోజు 19 జిల్లాలలో తీసుకున్నారు ఇంకొక 13 జిల్లాల్లో కూడా తొందరలో తీసుకోబోతా ఉన్నారు ప్రతి ఒక్క పేదవాళ్ళకి ఎక్కడైతే పిహెచ్సి సెంటర్ లో కలెక్ట్ చేస్తారో అది బ్లడ్ కావచ్చు థైరాయిడ్ టెస్ట్ కావచ్చు లే రకరకాల టెస్ట్లు 57 రకాల టెస్టులు చేయబోతా ఉన్నారు సో 57 రకాల సంబంధించిన టెస్టులు కూడా ప్రతి ఒక్కరికి ఇక్కడికి పంపించి చేయడానికి అవకాశం ఉంది దాదాపు వికారాబాద్ జిల్లాతో పాటు రంగారెడ్డి జిల్లాలో ఒక 2-3 ఒక 6 పిఎస్ సెంటర్స్ సంగారెడ్డికి ఒకటి అన్ని కలిపి ఇక్కడ పంపించడానికి అనేది ఒక యాక్షన్ ప్లాన్ చేసుకోవడం జరిగింది అందరికీ కూడా ప్రజలందరికీ ప్రజల ముంగిట్లోకి వైద్య సేవలు అందించే ప్రయత్నంలో గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాలు ఒక్కొక్కటి ఆలోచిస్తా ఉంటే ప్రెగ్నెంట్ గా ఉన్న లేడీస్ అందరికీ కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ పోతే సిజరీన్ చేసి ఇబ్బంది పెడతా ఉంటారు వాళ్ళకి నార్మల్ డెలివరీ అయ్యేటట్టు ప్రభుత్వ హాస్పిటల్లోని ట్రీట్మెంట్ ఇవ్వాలని కేసీఆర్ గారు కిట్ ఏదైతే ప్రవేశపెట్టినారో దానివల్ల ప్రభుత్వ హాస్పిటల్స్ లో సామాన్య ప్రజలకు అందని ద్రాక్షగా కోవిడ్ వాక్సిన్ హైదరాబాద్ నాచారం జాన్సన్ గ్రామర్ స్కూల్లో గత 5 రోజులుగా స్పీడ్ స్ప్రెడ్ డ్రైవర్లకు క్యాబ్ డ్రైవర్లకు వాక్సిన్ వేస్తున్నారు అయితే ఆన్లైన్లో చేసుకున్న వారు ఆందోళన చేపట్టారు వారందరూ నాచారం జాన్సన్ గ్రామర్ వాక్సిన్ సెంటర్లో బారులు తీరారు తీరా అక్కడ చూస్తే నిర్వాహకులు మాత్రం డ్రైవర్లకు వాక్సిన్ వేస్తున్నాము మిగతా వారికి వేయడం లేదని సమాధానం చెప్పారు ఆన్లైన్లో 400 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు ఆందోళన చేపట్టారు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నా కూడా వాక్సిన్ వేయడం లేదని మీడియా ముందు వాపోయారు ఎలాగైనా మాకు వాక్సిన్ వేయాల్సిందిగా వైద్య అధికారులను డిమాండ్ చేశారు మీకు ఆటో ఏదో మెన్షన్ చేయాలి కదా డ్రైవర్ ఆటో డ్రైవర్స్ కమర్షియల్ లైసెన్స్ అని ఎవరి అంటే పబ్లిక్ వాళ్ళు వచ్చాము ఆన్లైన్ బుక్ చేసుకొని వచ్చాము ఏమ ఇల్లీగల్ కూడా ఏం రాలేదు కోవిడ్ సైట్ పిచ్చొల్ల సెంట్రల్ గవర్నమెంట్ పిచ్చిదా స్టేట్ గవర్నమెంట్ పిచ్చిదా జాన్సన్ గ్రామర్ స్కూల్ కాదా అల్లాపూర్ నాచారం ఇచ్చారు టైం కూడా స్లాట్లు వచ్చినాయండి ఇక్కడ
నలుగురం బుక్ చేస్తున్నాము. మార్నింగ్ 9 to 11 స్లాట్ ఇచ్చారు మాకు. మేము 9 o'clock కల్లా ఇక్కడికి వచ్చాం ఫ్యామిలీతో. వనస్థలపురం నుంచి వచ్చాము. వచ్చిన తర్వాత ఇక్కడ పోలీస్ వాళ్ళు ఏంటంటే మీరు డ్రైవర్ అయితేనే లోపలికి రండి అంటున్నారు. మేము నార్మల్ పీపుల్ అయితే ఇది ఫస్ట్ టైం కాకుండా ఇది మూడోసారి మాకు ఇట్లా ఆన్లైన్లో రావటం. మన్సూరాబాద్ ఒకసారి వచ్చింది. మన్సూరాబాద్ వస్తే ఆ టైం ప్రకారం స్లాట్ ప్రకారం వెళ్తే ఈరోజు ఆన్లైన్లో లేదండి, మీరు ఆఫ్లైన్లో రండి, రేపు రండి అన్నారు. మార్నింగ్ 6 గంటలకు వచ్చి నిలబడండి అన్నారు. సరే అని మేము నిలబడలేక వచ్చేసాము. రెండోసారి వనస్థలపురం కూడా వచ్చింది. వనస్థలపురం కూడా ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం. ఎందుకంటే ఆన్లైన్లోనే మాకు వ్యాక్సిన్ వేస్తున్నారని గవర్నమెంట్ చెప్తున్నారు కాబట్టి ఆన్లైన్లోనే ప్రయత్నం చేశాము. 10 రోజులైనా కూడా ఆన్లైన్లో మా పిల్లలు ఇంట్లో ఉంటారు కాబట్టి వాళ్ళు ప్రయత్నం చేసి మొత్తానికి ఆన్లైన్లో సక్సెస్ అయ్యారు. సక్సెస్ అయితే ఇక్కడ వ్యాక్సిన్ అనేది మాకు దొరకట్లేదు. ఇప్పుడు 2 నెలల నుంచి దాదాపు తిరుగుతున్నాను నేను. వనస్థలపురం నుంచి ఇక్కడికి మేము కార్లో వచ్చాము నలుగురు. ఇక్కడ 9 to 11 అని మాకు ఇచ్చారు. 9 to 11 అంటే ఇప్పుడు దాదాపు 11 దాటిపోయింది. ఇక్కడ పోలీస్ వాళ్ళు ఏమో మమ్మల్ని అలో చేయట్లేదు, ఓన్లీ డ్రైవర్స్కి ఇష్టం అంటున్నారు. మరి గవర్నమెంట్ వాళ్ళు స్లాట్లో మాకు ఇచ్చారు కాబట్టి మేము వస్తున్నాం సార్. అదే స్లాట్లో మీరు డ్రైవరా, కండక్టరా, క్లీనరా ఏదో మీరు మెన్షన్ చేయమని ఉంటే మాకు ఇబ్బంది ఉండేది కాదు. మేము డ్రైవర్లు కదమ్మా అని మేము రిజెక్ట్ అయ్యేది. ఇప్పుడు ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంత శ్రమపడి ఇప్పుడు 3 సార్లు మేము తిరుగుతున్నాం అంటే మాకు రాని కోవిడ్ కూడా గవర్నమెంట్ వాళ్ళు తెప్పించేటట్టు ఉన్నారు. రప్పిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ 100 మంది చుట్టూ తిరిగా, మన్సూరాబాద్లో 100 మంది చుట్టూ క్రౌడ్లో నిలబడినా, వనస్థలపంలో నిలబడినా. నేను ఆల్రెడీ ఎలక్ట్రానిక్ వెయింగ్ మిషన్ రిపేర్ చేసుకునే షాప్ నాది. ఆ షాప్ నాకు సూపర్ స్ప్రైడర్ కిందకు వస్తుంది. ఇంతవరకు వాళ్ళు కూడా నా దగ్గరకు వచ్చి జిహెచ్ఎంసీ వాళ్ళు మీకు మీ ఫ్యామిలీకి మేము వ్యాక్సిన్ వేయాలని ఇంతవరకు లేదు. మేము పిల్లలు ఉన్నారు కదా, భార్య ఉన్నారు, మేము మిడిల్ క్లాస్ వాళ్ళం, రిపేర్ చేసుకుంటేనే బతుకుతున్నాం. అది వస్తే 10 లక్షలు 15 లక్షలు హాస్పిటల్ ఖర్చు అవుతుంది. అవి పెట్టలే స్తోమత లేకనే మేము ఏదో ఆన్లైన్లో కోవిడ్ ప్రధానమంత్రి కోవిడ్ అది పెట్టాడు, కోవిన్ అని ఒకటి పెట్టాడు. ఆ కోవిన్లో రాత్రి బుక్ చేసుకుంటాడు. బుక్ చేసుకున్న తర్వాత కూడా ఇంత దూరం మేము పొద్దున్నే ఏదో టిఫిన్ తిని తినక నాకు ఆల్రెడీ షుగర్ ఉంది, అయినా కూడా మేము కింద మీద పడి ఇంత దూరం వచ్చాం. ఎక్కడికి వచ్చిన పాటు మీరు ఇంకా వ్యాక్సిన్ లేదంటే మూడోసారి ఇంక ఇది ఇంకా 2-3 సార్లు అయితే మీకు నాకు రాని జబ్బులు వస్తాయి, రాని ఇదేదేదో కోవిన్ వస్తుంది, అన్నీ వచ్చేటట్టు ఉన్నాయి. దయచేసి పబ్లిక్ ఎంతమంది ఉన్నారు చూడండి. 9 గంటల నుంచి 11 గంటల 400 మంది వచ్చిన్నారు. 400 స్లాట్ బుక్ అయింది. 400 మంది పబ్లిక్ పిల్లలు, వైఫ్ అంతా, లేడీస్ అందరూ వచ్చారు. మరి దీనికి ఏదైనా కేటీఆర్ గారు లేకపోతే కేసీఆర్ గారు లేకపోతే సంబంధించిన అధికారులు కానీ, జిహెచ్ఎంసీ వాళ్ళు కానీ, మీడియా వాళ్ళు కానీ ఇటువంటి ఏదైనా చర్యలు తీసుకొని వచ్చిన పబ్లిక్ ఇబ్బంది పెట్టకుండా ఈరోజు ఏపిచ్చేస్తే ఏదో ప్రశాంతంగా మాకు పని అయిపోయింది. మూసీ నది పరివాహక ప్రాంతాల్లో గ్రేటర్ హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి ఆకస్మికంగా పర్యటించారు. అంబర్పేట్, నల్లకుంట తదితర మూసీ నాలా పరివాహక ప్రాంతాల్లో ఆమె పర్యటించారు. రాబో వర్షాకాలంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పార్కింగ్ చేసేదాన్ని మొత్తం ఈ ప్లేస్ అంతా వీళ్ళ మ్యూసేజ్ కాకుండా, లేకపోతే వీళ్ళందరికీ ఇక్కడనే పార్కింగ్ అయ్యి నమస్కారం. బాబు కాలు కోట్ అంతే.
హైదరాబాద్ సిపి అంజడి కుమార్ రేపటి నుంచి లాక్డౌన్ సడలింపు ఉన్నందున ప్రజలు సహకరించాలని కోరారు. సాయంత్రం 6 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు మరింత కఠినంగా లాక్డౌన్ అమలు చేస్తామని అన్నారు. అనవసరంగా రోడ్డుపైకి వచ్చిన వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఇప్పటివరకు దాదాపు 100,000 వాహనాలు సీజ్ చేశాము. కరోనా సెకండ్ వేవ్ లో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 2,000కు పైగా పోలీస్ సిబ్బంది కరోనా బారిన పడ్డారు. కరోనాతో 17 మంది పోలీసులు మృతి చెందారని మీడియాకు వివరించారు. जियो नंबर 119 लो लॉकडाउन पीरियड इज एक्सटेंडेड बट इधी लो कोनी रिलैक्सेशंस कुड़ा उचिंदी कोता जियो प्रकारम लॉकडाउन टाइमिंग ईवनिंग 6 पीएम नुंची उदयम 6 एएम की उंदी इदे विधंगा अन्नी शॉप्स एस्टैब्लिशमेंट्स क्लोजर की टाइमिंग ईवनिंग 5 पीएम 1 आवर मूवमेंट कोसम रिलैक्सेशन गवर्नमेंट तरफ नुंची वच्चिंदी ई संदर्भंलो फर्स्ट ऑफ ऑल हैदराबाद सिटी पुलिस तरफ नुंची एंटायर कम्युनिटी सिटिजन्स की नेनु थैंक्स चेप्तुन्नामु. लास्ट टू फेजेस ऑफ लॉकडाउन लो फर्स्ट फेज तर्वात सेकंड फेज ऑफ लॉकडाउन लो पब्लिक कोऑपरेशन 99% कोऑपरेशन वच्चिंदी एंड एज ए रिजल्ट हैदराबाद सिटी लो नंबर ऑफ पॉजिटिव केसेस हैज कम डाउन. इदे विधंगा डेथ रेट कूडा चाला तक्कुव उंदी हैदराबाद लो. रेपट नुंची कोत्त गाइडलाइंस प्रकारम नेनु पब्लिक की रिक्वेस्ट चेस्तुन्नामु 5 o'clock नुंची काइंडली स्टार्ट गोइंग टुवर्ड्स योर होम एंड 6 पीएम तर्वाता लॉकडाउन विल बी स्ट्रिक्टली इंप्लीमेंटेड. मी अंदर की तेलुसु इकोनॉमिक डेवलपमेंट गुरिंची कंसेशन गवर्नमेंट तरफ नुंची वच्चिंदी. कोरोना वायरस प्रस्तुतम कूडा उंदी एंड वी हैव टू बी वेरी वेरी केयरफुल. ई संदर्भंलो ना तोटी पाटु अंदर सीनियर आफीसर्स इकड़ा उन्नारु. एडिशनल सीपी क्राइम शिखा गोयल गारु, एडिशनल सीपी ट्राफिक अनिल कुमार गारु, एडिशनल सीपी लॉ एंड ऑर्डर चौहान गारु, जॉइंट सीपी सेंट्रल जोन विश्वप्रसाद गारु, एसीपी सैफाबाद वेणु, एडिशनल डीसीपी सेंट्रल जोन, ऑल सीनियर आफीसर्स एंड मोस्ट इंपॉर्टेंट मन हैदराबाद सिटी पुलिस ఈ ఆల్ 14,000 కానిస్టేబుల్ ఆఫీసర్స్ పైన అందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాము. ఈ క్రైసిస్ టైంలో కూడా వచ్చింది బట్ స్టిల్ ఆల్ ఆఫ్ అస్ ఫర్ వర్కింగ్ పబ్లిక్ పోలీస్ పార్ట్నర్షిప్ పబ్లిక్ పోలీస్ కోఆర్డినేషన్కి ఒక మంచి ఎగ్జాంపుల్ ఈ కరోనా పీరియడ్లో ఒక టెస్టింగ్ పీరియడ్ ఆల్ ఆఫ్ అస్ హ్యావ్ పాస్డ్. ఈ సందర్భంలో నేను ప్రెస్కి కూడా థ్యాంక్స్ చెప్తున్నాము. అన్ని మెసేజెస్ सिंबॉलिक मैसेजेस तर्वात पब्लिसिटी कोसम अवेयरनेस कोसम मीरू अंदर कूडा कंट्रिब्यूट चेशारू एंड मी कंट्रिब्यूशन कूडा कोरोना फाइटिंग लो चाला गुड उंदी चाला स्ट्रांग उंदी. थैंक यू सो मच. బుల్టన్ మరిన్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి GS9 టీవీ. ప్రశ్నితం ప్రజల పక్షాన నిలుద్దాం. నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి. మోర్ అప్డేట్స్ మిస్ అవ్వకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ GS9 టీవీ. Please like, comment, share, follow on Facebook, Google Store, Twitter, Instagram.
ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ GS9 TV.